నమస్తే ఏన్య వార్తలకు స్వాగతం నా పేరు లావణ్య వార్తల ముందుగా ముఖ్యాంశాలు దక్షిణ తెలంగాణపై తెలంగాణ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది పోతిరెడ్డిపాడు అక్రమ నీటి మల్లింపుపై రెండు రాష్ట్రాలది చీకటి ఒప్పందం రాష్ట్ర ఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రిలో నూతనంగా నిర్మించబోతున్న చెక్ డ్యాం కు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ నూతన వ్యవసాయ విధానంపై నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ NH44 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం లారీ ట్రాక్టర్ ఢీ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంపై తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర ఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా నేడు మహబూబ్నగర్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోతిరెడ్డి ప్రాజెక్టు కృష్ణానీటి మల్లింపుపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో నీళ్లు నిధులు నియామకాల నినాదాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రాకు నీళ్ల విషయంలో అక్రమంగా నీటిని మళ్లిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుందని తెలంగాణను దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చీకటి ఒప్పందం చేసుకుని దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టారన్నారు 203 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కృష్ణానీటి మల్లింపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఈ మేరకు వచ్చే నెల 2వ తేదీన కృష్ణా పరివాహక ప్రాంతాలలోని ప్రతి ప్రాజెక్టు వద్ద కాంగ్రెస్ నాయకులు దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించి దక్షిణ తెలంగాణపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఎద్దేవా చేశారు ప్రాజెక్టులన్నీ కూడా నత్తనడకను కొనసాగుతున్నాయని తెలిపారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అవగాహన కలిగించేందుకు రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నామని ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు మరియు నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవన్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు హాజరవుతారని తెలిపారు ఇంతవరకే వివిధ ప్రభుత్వాల్లో పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణకు అన్యాయం చేస్తూ నీటిని తరలించుకోవడం కొనసాగుతున్న క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం రావడం అవన్నీ గ్రహించే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళీ ఏ నీళ్ళ కొరకు ఉద్యోగం జరిగి తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ నీళ్లు దోచుకుపోతుంటే కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పనంగా చూస్తూ ప్రేక్షక పాత్ర వహించడం దక్షిణ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి పెను ప్రమాదంగా భావిస్తూ ఈరోజు అన్ని వర్గాల ప్రజల్లో ఆందోళన ఉంది దానికి సంబంధించి బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఈ 203 జీవో ఏదైతే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై చీకటి ఒప్పందంలో భాగంగా 203 జీవో వచ్చిందో దాన్ని వెంటనే అడ్డుకోవాలని ప్రభుత్వం మేల్కొనాలని ప్రతిపక్ష పార్టీగా మేము కూడా మా బాధ్యతగా అన్ని వేదికల ద్వారా కృష్ణా బోర్డు కానీ గవర్నర్ కానీ అపెక్స్ కమిటీ కానీ సిడబ్ల్యూసి కానీ మా తరఫున విజ్ఞప్తులు చేయడం జరిగిపోయింది అయినప్పటికీ వీళ్ళు స్పందించే తీరు బాగాలేకపోవడం ఇంకా నిద్రావస్థలో ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇంకా చురుకుగా ముందుకు పోయి ఉద్యమ రూపం దాలిస్తే తప్ప వినే పరిస్థితి లేదన్నటువంటి ఆలోచనతో రేపు 2వ తేదీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు కృష్ణా పరివాహక ప్రాంతమైనటువంటి దక్షిణ తెలంగాణలోని వివిధ ప్రాజెక్టుల వద్ద ఒక్కొక్క ప్రాజెక్టు దగ్గర ఒక్కొక్క నాయకుడు దీక్ష చేపట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాము అది రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆల్రెడీ ఇప్పటికే కార్యాచరణ రూపొందించి ప్రకటించడం జరిగింది మన మహబూబ్నగర్ జిల్లాకి వస్తే ఆనాటి జలయజ్ఞం పేరిట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల కార్యక్రమంలో పెద్ద ఎత్తున కరువు జిల్లాను సశ్యశ్యామలం చేయాలన్నటువంటి ఆలోచనతో 4 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది వాటిని పూర్తి చేయకుండా నిధులు కేటాయించకుండా అటువైపు ఉత్తర తెలంగాణ మీద మాత్రం అపారమైనటువంటి ప్రేమను చూపించి అత్యధిక నిధులు కేటాయించి కమిషన్లు కావాలి కనుక కమిషన్ల కొరకు కాళేశ్వరం మీద పెట్టిన దృష్టి చివరి అంకానికి చేరినటువంటి ఈ 4 ప్రాజెక్టుల మీద పెట్టలేదు కనుకనే ఇంకా పూర్తి కాకుండా నత్తనడకడ పనులు కొనసాగడం నిధులు విడుదల కాకపోవడం దక్షిణ తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక
దానికి అదనంగా మళ్ళీ ఇప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా 203 జీవో ప్రకారం సంగమేశ్వరం దగ్గర కొత్తగా తూములు పెట్టి నీళ్లు తీసుకుపోతే పూర్తిగా దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉంది గనక మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం పెద్దరాజమూర్ గ్రామంలో 669.82 లక్షలతో నిర్మించిన చెక్ డ్యామ్ పనులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే ఆలంకృష్ణ రెడ్డి శంకుస్థాపన చేశారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన వనకాలంలో 2020 సంవత్సరంగాను వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక నూతన వ్యవసాయ విధానంపై రైతులకు అధికారులకు ఏర్పాటు చేసిన దేవరకద్ర నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే ఆలంకృష్ణ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నియంత్రిత పంటల సాగు పంట మార్పిడి విధానంపై రైతులను చైతన్యపరచాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులపై ఉందన్నారు నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే విధానంపై రైతులకు అవగాహన కల్పించేందుకు పూర్తి స్థాయిలో క్లస్టర్ల వారీగా రైతు సదస్సులు నిర్వహించాలని సూచించారు నియంత్రిత పద్ధతిలో పంటలను సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాల్సిన బాధ్యత వారిదే అన్నారు రైతులందరూ ఒకే రకమైన పంట వేస్తే దిగుబడి తగ్గిపోవడంతో పాటు డిమాండ్ కూడా లేకుండా పోతుందని పరిస్థితి నివారించడానికి ప్రభుత్వం నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వివరించాలన్నారు వందల సంవత్సరాలు వర్షాలు పడితే మన కళ్ళ ముందరనే నిండి పోయేది వర్షాకాలం అయిపోయిన తర్వాత దూడలకు ఆవులకు తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి ఉండేది ఈ పని ఒక 20-30 ఏళ్ళ కింద చేసింటే ఈ ప్రాంతం అంతా కూడా బాగుపడదు అంటే చిత్తశుద్ధులు లేనటువంటి నాయకత్వం వల్ల ఆనాటి ప్రభుత్వంలో తెలంగాణకు మేలు చేయాలి తెలంగాణ ఉన్నటువంటి వర్షపు నీళ్ళను వాడుకోవాలి కనీసం చెక్ డ్యాంలనే కట్టాలనేటువంటి ఈత జ్ఞానం కూడా లేనందుకు మనం ఈ జిల్లా నుంచి ఎంతోమంది వలస పోయినాం ఒక అద్భుతమైనటువంటి పథకం మరి ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారు మరి ఇరిగేషన్ సంబంధించిన ప్రతిదీ కూడా సద్వినియోగం చేసుకోవడం ఎక్కడెక్కడ ఏ అవసరం ఉన్నాయని చెప్పి రైతులకు కావాల్సినవి నీళ్లు కరెంటు మనకు 70 ఏళ్లలో కరెంటు లేదు నీళ్లు లేదు ఇంకేం చేస్తారు ఇంకా అసలైనటువంటి 2 ఆయుధాలు లేవు ఇంకా పైసలు పెడితే పిండి సంచి దొరకకుండా ఇవాళ రైతు రాజ్యం అనేది ఇప్పుడు ఉంది రైతుల ప్రభుత్వం రైతుల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఇవాళ దొరికిండు మీరందరూ కూడా ఎమ్మెల్యేలను ఎంపీలను ప్రజల గురించి ఆలోచన చేసే వాళ్ళనే మీరు కూడా ఎన్నుకోవడం మూలన ఈరోజు మనం మహబూబ్‌నగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ఎటు చూసినా కూడా రేపు భవిష్యత్తులో ఊహించని రీతిలో ఉంటుంది చెక్ డ్యాంలు అనేటివి వర్షపు నీళ్ళు ఒక చిన్న డ్యామ్ మాదిరిని నీళ్ళు వాడుకోవచ్చు గ్రౌండ్ వాటర్ చాలా పెరిగిపోతుంది కాలంలో వ్యవసాయం మనది ప్రాజెక్టు కట్టలేదు ఎట్లా కనీసం చెక్ డ్యాంలన్నా కట్టింటే బాగుండేది మనకు ఇలా ఎంతోమంది పేదరికంతో ఊర్లు పెట్టిపోయారు వాళ్ళు చేసినటువంటి పనికి మరి అసలైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు ఖచ్చితంగా రైతు బంధు కూడా అందరికీ వస్తుంది ఇలా పంట మార్పిడి ఏం చేయాలనేది కూడా మన గురించి ఆయన గురించి కాదు ప్రభుత్వం గురించి కాదు రైతుల దగ్గర వచ్చి కొనుగోలు చేయాలి రైతుల కడప కాళ్ళకు వచ్చి అడ్వాన్స్ ఇచ్చుకోవాలి గింజలు పండించి ఈయన సంచులు తీసుకొని తిరగొద్దు అన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసుకుంటాం కోయిల్ సాగర్ను కూడా అవసరం అనుకుంటే కొంత ఎత్తు పెంచుకొని కోయిల్ సాగర్ రిజర్వాయర్ కూడా చేసుకుంటాం పెంచుకుంటాం కరీం రిజర్వాయర్ ఆల్రెడీ ఉదండపూర్ అయిపోతుంది కరీం రిజర్వాయర్ కూడా దాదాపు పూర్తి దశలో ఉంది త్వరలోనే గ్యారంటీగా జిల్లాను సస్యశ్యామలం చేసుకుంటాం గత ప్రభుత్వ హయాంలో కనీసం ఒక మాట మాట్లాడని వాళ్ళు అసెంబ్లీలో కూడా మాట్లాడని వాళ్ళు క్యాబినెట్లో మాట్లాడని వాళ్ళు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే నోరు కూడా మెదపని వాళ్ళు ఆంధ్ర ప్రాజెక్టు దగ్గర హారతులు పెట్టి టెంకాయలు కొట్టించిన వాళ్ళు ఇలా పోతిరెడ్డిపాడు మీద పాలమురంగేడి జిల్లా ప్రాజెక్టు మీద మాట్లాడతారు ఈ నీళ్ళు అసలు అధికారంలో ఎవరున్నారని కూడా సోయి లేకుండా పరిపాలించింది ఎవరైనా సోయి లేకుండా ఆయా ప్రభుత్వంలో మనం ఏం చేసామని కూడా లేకుండా ఇలా ఉట్టిగా పార్టీ మీద దుమ్మేసి పోస్తే సరిపోద్ది అనుకుంటారు కానీ ఎవరు కూడా ఏ రైతు బిడ్డ కూడా ఏ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా మా పనితీరు చూస్తున్నారు మా విధానం చూస్తున్నారు మంచిగా చెడ అనేది గ్రహిస్తున్నారు ఇవన్నీ ఎవరికి నడవు కనుక దయచేసి అవన్నీ పట్టించుకోకుండా ఈ పనులన్నీ వేగవంతం చేయాలి స్పీడ్గా కంప్లీట్ చేసుకోవాలి మరి పాలమూరు సంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కూడా తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా నిరంజన్ రెడ్డి గారు మేము అందరం ఎమ్మెల్యేలం కలిసి ఉదండపూర్ నుంచి నార్లపూర్ వరకు తిరుగుతాం పనిని వేగవంతం చేస్తాం మైనర్ ఇరిగేషన్ కింద వచ్చినట్టు ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటాం జిల్లా సస్యశ్యామలం చేయాలనేది మా ధ్యేయం గ్యారంటీగా ఎవరు అడ్డం వచ్చినా ఇప్పుడు ఆగేది ఉండదు ఇంకా కోర్టులు అయిపోయినాయి వాళ్ళవి కేసులు అయిపోయినాయి అన్ని ఖరం అయిపోయినాయి ఇవన్నీ సరిపోతలేవు
మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండల కేంద్రంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద ఉన్న చిరు వ్యాపారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా నిమ్మ సోడాను తయారు చేశారు. కరోనా సందర్భంగా తప్పకుండా మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులకు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. కలిపి ఉంటాయి అలా కలిపి ఉంటాయి అందులో కలిపి ఉంటుంది అంతా కలిపి ఉంటుంది కూడా అది కలిపి ఉంటుంది అది కలిపి ఉంటుంది మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ NH-44 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ అదుపు తప్పి ఎదురుగా ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. కాగా డ్రైవర్ది మానబోయినపల్లి స్వస్థలం. పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి పంపించదని తరలించారు. లారీ డ్రైవర్ అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నువ్వు తాగినవా ఇట్లా? నేను మాత్రం తాగిన సార్, నేను తాగిన అవద్దు అని చెప్పాలి. నేను తాగిన తాగిన అడిపోతు కదా, నేను తాగిన నేను చెప్పాడు కదా, నాది జానపేట జానపేట నాది, నేను తాగిన తాగిన కానీ నా షాప్ ముందు ఆ బండి ఇలా పడుతుండే. ఇప్పుడు నువ్వు ఎడికెళ్ళి వస్తున్నావు లారీ తీసుకుని? ఎడికెళ్ళి వస్తున్నావు? లారీ తీసుకుని నేను రాలేదు సార్, నేను బాడపడి వస్తున్నా. ఏం కుందర్చి కాడి చేసుకుందా ఏమన్నా కుందరి వెళ్తాను. లారీ ఎవరు? మరి లారీ ఊయవడం హనీ పంట జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని సుక్కమ్మ బావిలో పడి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతను మెల్లచెరువు నివాసి, ఇజ్రాయెల్ గా గుర్తించారు. ఇతను తాజ్ హోటల్లో పనిచేస్తానని మరణానికి కారణాలు వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్కి మృతదేహాన్ని తరలించారు. పంచనామా అనంతరం వివరాలు తెలుపుతామని పట్టణ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. హలో బ్రదర్ గారు, చెప్పండి. బటన్ ఉన్నది సార్, రమ్మని.
జిల్లా పెబ్బేరు మండలం శాఖాపూర్ గ్రామంలో వాల్మీకి బోయలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని వాల్మీకి బోయలకు ఎలాంటి వృత్తి సరైన జీవనోపాధి లేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని వాపోయారు. కావున ఆర్థిక సాయం అర్హులకు అందించి ప్రభుత్వం స్పందించాలని కోరారు. కరోనా లాక్డౌన్ పూర్తయిన తర్వాత అనుకూలంగా వాల్మీకి బోయలను అన్ని సంఘాల నాయకులు ఒకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటయ్య నాయుడు, వైస్ చైర్మన్ ఆంజనేయులు, కుమారస్వామి తెలిపారు. నా పేరు మాన్యం నాయుడు, షాపూర్ విలేజ్. మా వాల్మీకి దాంట్లో ఒక సభ్యుని కానీ అయితే ఈరోజు మన ఎస్టీ సాధన కోసం ఇప్పటి నుంచి కూడా ఎంతోమంది కూడా వాల్మీకులు అందరూ కూడా ప్రయత్నాలు చేసింది, చాలామంది కూడా చేసింది, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. దానికోసమే ఇప్పుడు కూడా అందరం కలిసికట్టుగా ఎస్టీ సాధన కోసం ముందుకు పోవాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ యొక్క సభ పెట్టుకోవడం జరిగింది. ఈ ఊళ్ళనే కాకుండా శాపూర్లోనే కాకుండా అన్ని విలేజ్లలో తర్వాత నేను వెంకటయ్య నాయుడు, రాష్ట్ర వాల్మీకి ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మా ఒక వాల్మీకి సోదరులతో అందరితో సమావేశమై మా యొక్క కులం గురించి ఈరోజు చాలా నష్టం జరుగుతుంది, మాకు అన్యాయం జరిగినందుకే ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం బాగా ఐకమత్యంతో ఈ ఒక ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్న ఉద్దేశంతోనే ప్రతి గ్రామాలు తిరుగుతున్నాం, ప్రతి జిల్లా కేంద్రాలు తిరుగుతున్నాం, ప్రతి మండల హెడ్క్వార్టర్ తిరుగుతున్నాం, ప్రతి తాలూకాలు తిరుగుతున్నాం. అందరినీ కూడా ఒక సమిష్టిగా వాల్మీకులను అంతా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతంగా చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కనువిప్పుగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనువిప్పు చేయడానికి ఈ యొక్క గ్రామాల నుండి ఐకమత్యం తీసుకుపోవాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అదేవిధంగా ఫస్ట్ డిమాండ్స్ మాది ఏంటంటే వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి. మా వాళ్ళు వాల్మీకులు 15 ఏళ్ళ నుండి 20 ఏళ్ళ నుండి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఏ ప్రభుత్వాలు కూడా మాకు సరైన న్యాయం చేస్తలేవు. కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఉద్యమం ద్వారానే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని, మా వాల్మీకుల ఉద్యమాన్ని ఉడక ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు గుర్తిస్తారన్న ఆశతోన మరొకసారి ఈ యొక్క గ్రామాలలో కమిటీలను వేసుకుంటూ మా వాళ్ళను ఐక్యమత్యం చేస్తూ ఒక తాటిక పైన నడిపిస్తూ ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందరు కూడక ఏ గ్రామంలోనైనా వాల్మీకులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు, ఈ ఉద్యమానికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. మేము వాల్మీకుల కూడక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా వాల్మీకుల బిల్లును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చెల్లప్ప కమిటీ వేసి వాస్తవికంగా ఈ యొక్క బిల్లును కేంద్రానికి పంపినరు. పంపేటప్పుడు మరి ముస్లింల బిల్లును, వాల్మీకుల ఎస్టీ జాబితాని రెండు బిల్లులను అటాచ్ చేసి పంపినందుకు కేంద్రం దాన్ని తిరస్కరించి మళ్ళీ రాష్ట్రానికి పంపింది. అట్ట కాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా వాల్మీకులపై దయ ఉంచి కనుకరించి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ కూడక సొరవ తీసుకొని ఆయన ఫస్ట్ ఏ విధంగా అయితే సీఎం గారితో మాట్లాడినరో అదేవిధంగా మళ్ళీ సీఎం గారితో మళ్ళొకసారి మాట్లాడి మా ముఖ్య నేతలను అందరినీ పిలిపించుకొని హైదరాబాద్కు పిలిపించుకొని మా బిల్లును ఇడిగా సపరేట్గా మా బిల్లును మళ్ళీ పొందుపరిచి కేంద్రానికి పంపించాలని కూడక మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దక్షిణ తెలంగాణపై తెలంగాణ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. పోతిరెడ్డిపాడు అక్రమ నీటి మళ్లింపుపై రెండు రాష్ట్రాలది చీకటి ఒప్పందం. రాష్ట్ర ఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. మహబూబ్నగర్ జిల్లా దేవరగద్దలో నూతనంగా నిర్మించబోతున్న చెక్ డ్యాం కు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. నూతన వ్యవసాయ విధానంపై నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి. మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ NH-44 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. లారీ ట్రాక్టర్ ఢీ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ANN News.